ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 34:4. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిల నుండి ఆయన నన్ను తప్పించెను. మానవులలో ప్రతి ఒక్కరికి అనేక రకాలైన భయాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యరీత్యా భయాలుంటాయి, కొంతమందికి రేపు ఏం జరిగిపోతుందో అని భయం ఉంటుంది, కొంతమందికి వారు సంపాదించిన ఆస్తి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని, వారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన భయాలు, అలాగే స్నేహితుల భయము, ఇలా అనేక రకాలైన భయాలతో ప్రతి మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో ఒక భయంతో పోరాడుతూ ఉంటాడు. అయితే ఈ భయాలన్నింటిలో నుంచి ఇక్కడ దేవుడేమంటున్నాడు, నీకు కలిగిన భయములన్నింటిలో నుండి నిన్ను తప్పిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇలా మనం తప్పించబడాలంటే ఏం చేయాలంటే, యెహోవా యొద్ద విచారణ చేయాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇవ్వటమే కాకుండా మనకు కలిగిన భయం అన్నింటిలో నుంచి కూడా ఆయన్ని మనల్ని తప్పించబడిగా ఉన్నాడు. ఒకవేళ నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఒకవేళ నీకు వివాహం కాదేమో అని భయపడుతున్నావేమో, పిల్లలు లేరని భయపడుతున్నావేమో, ఒకవేళ నీకు విద్య చాలా కష్టంగా ఉందని భయపడుతున్నావేమో, ఆర్థిక పరంగా భయపడుతున్నావేమో, నీ భయాలు ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నీ కలిగిన భయములన్నింటిలో నిన్ను విడిపిస్తానని. మరి మనందరం కూడా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి మన భయాలన్నింటి నుంచి విడుదల పొంది మరి గొప్ప ఆదరణని మనం పొందుకుందామా? దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఏ విషయంలోనూ భయపడకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేయబడిగా ఉన్నారు. కాబట్టి భయపడుతూ ఆత్మహత్యలకి పాల్పడటము, నిరాశ నిస్పృహలకి లోనవటం కాకుండా దేవుని దగ్గర విచారణ చేసి మన భయం అన్నింటిలో నుంచి కూడా మనము విజయాన్ని పొందుకుందాము. ఈ వాక్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఎవరైతే తండ్రి ఏ భయాలతో బాధపడుతున్నారో నీకు తెలుసు ప్రభా. వారికి కలిగిన భయాలన్నింటిలో నుంచి వారిని మీరే తప్పించండి ప్రభా. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు కలిగిన భయములన్నింటిలో నిన్ను విడిపిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా. ఎవరైతే భయపడుతున్నారో నీ సన్నిధిలో తండ్రి మొరపెడుచుండగా తండ్రి వారి భయాలన్నింటిని కూడా తొలగించి వారికి సంతోష సమాధానాలని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఈ వాక్యం మీద ప్రతి బిడ్డ హృదయంలో ఈ రోజు నుంచి తండ్రి నాయన వారికి కలిగిన భయాలన్నింటి నుంచి కూడా తండ్రి విడుదల పొంది సంతోషమైన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఏసునామ నడికి వేడుకున్నామా పరమ తండ్రి. ఆమేన్.